మెదక్ జిల్లా శివంపేట ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గ్రామాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్యలపై ఏఈ నవ్య నిర్లక్ష్య ధోరణితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివంపేట ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కరించడంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నవ్య అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పలువురు సర్పంచులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఏఈ నవ్య వైఖరి మార్చుకుని సర్పంచులకు అందుబాటులో ఉంటూ నీటి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే నవ్యపై అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని శివంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో మండలంలో చాలా మంది రైతులకు రైతు బంధు రాక నష్టపోతున్నారని ఏవో ప్రవీణ్ పై గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో శానిటేషన్ పనుల కోసం గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చినా వైద్య సిబ్బంది సర్పంచులకు తెలియటం లేదంటూ కొంతన్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి హామీ డబ్బులు రాకపోవడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శివంపేట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సభలో ప్రస్తావించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి సంధ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల ప్రత్యేక అధికారి నరసయ్య, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ నవీన్ కుమార్, ఆర్డీఏ బీసీడీఈ కిషన్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి సర్పంచ్ పైన చాలా ఒత్తిడి ఉంది. ఒత్తిడి ఉన్నా కూడా, కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నా కూడా, హరితహారం కానీ, శ్మశాన వాటికలు కానీ, డంప్ యార్డులు కానీ, గ్రామంలో ప్రతి వీధిని శుభ్రపరచడం కానీ, ప్రతి దాంట్లో సర్పంచుల కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అధికారులు కూడా ఆ విధంగా గైడ్లైన్ చేసి ప్రతి అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో అందరూ కూడా పనిచేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఇచ్చినటువంటి వారి పరోక్షంగా కూడా మనం సహకారం చేసిన వాళ్ళం అయితే, కాబట్టి దయచేసి వీటి మీద మీరు దృష్టి సాధించాలని చెప్పేసి గౌరవ సర్పంచులను, ఎంపీటీ సర్పంచులు అందరూ కూడా కోరుతున్నాం. మంచినీటి సరఫరా విషయానికి వస్తే, మరి గ్రామాల్లో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మరి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సర్పంచులకు అందుబాటులో ఉండే విధంగా మరి ఏఈ గారు, అదేవిధంగా మిషన్ పంపిన ఏఈ గారు, మరి సంబంధిత టెక్నీషియన్లు మరి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వాళ్ళు లిఫ్ట్ చేసి మరి ఈరోజు అయ్యేటువంటి పని మరి ఈరోజు లేకపోతే రేపటి చేస్తామని చెప్పేసి సమాధానం చెప్పినట్టుంటే